జయతు జయతు పదయుగలం తే నిరంతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఆకలితో అల్లాడుతూ తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాపను చూడండి. పాలు ఇచ్చి ఆకలి తీర్చే అవకాశం ఉన్నా ఆ పని చేయలేని నిస్సహాయత ఆ తల్లిది. ఎందుకో తెలుసా, ఆమె జ్వరంతో బాధపడుతున్నది. తల్లి జబ్బున పడినప్పుడు లేదా ఆ తల్లికి జ్వరం వచ్చినప్పుడు పాపాయికి పాలు ఇవ్వడం కష్టం. ఎందుకంటే జబ్బు చేసిన తల్లిపాలు తాగితే ఆ బిడ్డ కూడా జబ్బును పడుతుంది. అలాంటప్పుడు ఆమె పాలు ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి పనికిరావు, అవునా? అయితే మనలో చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఈనాడు భూమి మీద నివసించే మానవజాతి పరిస్థితి కూడా తల్లిపాలు అందుబాటులో ఉన్నా తాగడానికి నోచుకోని ఆ బిడ్డ పరిస్థితి వంటిది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు భూమిపై అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నా అవి తినడానికి మనుషులు భయపడే రోజులు వచ్చాయి. ఆ పసిపాపలానే మనం కూడా ఆకలితో కేకలు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. అది ఎలాగో కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఇది మనం నివసించే గ్రహం భూమి. ఈమెకు అవని, ధరణి, ధాత్రి, పుడమి, వసుంధర అంటూ ఎన్నో పేర్లు ఉన్నాయి. వీటిలో అతి కమ్మనైన పేరు నేలతల్లి. అవును, ఈ భూమాత సమస్త మానవాళికి తల్లి. మానవ జాతితో పాటు కోటానుకోట్ల జీవరాశులు ఈ భూమి మీద జన్మిస్తున్నాయి, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి. తన చనుబాలతో తల్లి బిడ్డ ఆకలి తీర్చినట్టుగా ఈ నేలతల్లి మనందరి ఆకలి తీరుస్తుంది. మనం తినే ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇలా ఒక్కటిమిటి. మనం తినే ప్రతి వస్తువు భూమాత నుండే ఉత్పత్తి అవుతుంది. సకల రోగాలను నయం చేసే ఔషధాలు కూడా నేలతల్లి ఒడిలోనే ఉన్నాయి. మానవాళికి జీవాధారమైనది జలం. ఆ నీరు కూడా నేలతల్లి గర్భం చీల్చుకునే బయటకు వస్తుంది. అందుకే ఆమెను సుజలాం, సుఫలాం అని కీర్తిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నేలతల్లి లేనిదే మానవజాతి మనుగడే లేదు. మరి అటువంటి నేలతల్లికి జబ్బు చేస్తే? వాతావరణం కలుషితమై భూతాపం పెరిగితే? ఆ తల్లి ఒడిలో పండే ఆహారం విషతుల్యమైతే? ఆ ప్రభావం మనపైన, మన ఆరోగ్యంపైన, మన ఆయుష్ పైన ఉండబోదా? ఆలోచించండి, తల్లిపాలు విషతుల్యమైనప్పుడు ఆ పాలు తాగిన బిడ్డ మరణించడం ఎంత సత్యమో. నేలతల్లి అందించే ఆహారం విషతుల్యమైన నాడు మానవ జాతి అంతరించిపోవడం కూడా అంతే సత్యం. ఒకవైపు వినియోగదారులు సీరియస్ హెల్త్ పరిణామాలకు గురవుతున్నారు, ఇంకోవైపు రైతులు సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే మన వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల భూతాపం పెరుగుతూ ఉంది, వర్షాలు సీజన్ ప్రకారం రావటం లేదు. సో దానివల్ల భవిష్యత్తులో ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇంకా పెరుగుతుంది. భూతాపం పెరగడానికి వందలాది కారణాలు ఉన్నాయి.
కానీ భూమిలో పండే ఆహారం విషతుల్యం కావడానికి మాత్రం కారణం మనమే. మనం చేస్తున్న తప్పులు మన అత్యాశయే దీనికి కారణం. మన భూమిని మనమే నిస్సారం చేసుకుంటున్నాం. మనం తినే తిండిని మనమే విషతుల్యం చేస్తున్నాం. 100 ఏళ్ల జీవితకాలాన్ని అర్ధాయుషుతో ముగిస్తున్నాం. అసలు మనం ఏం తప్పు చేస్తున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పదండి, పొలానికి వెళ్దాం. ఏమండోయ్ రైతన్న గారు, బాగున్నారా? ఆ, ఏదో ఉన్నాంలేండి. ఏంటి అటువైపు చూస్తూ ఆలోచిస్తున్నారు? మందు మూటలు చూస్తున్నా. అబ్బో, చాలా ఉన్నాయే. పెద్ద బస్తాలో ఏముంది? భూమిలో వేసే ఎరువులు. చిన్న బస్తాలో కూడా అదేనా? కాదయ్యా, పైన జల్లే ఎరువులు. పెద్ద పెద్ద డబ్బాలున్నాయి, అవెందుకు? పూతరాలకుండా ఉండడానికి. మరి చిన్న డబ్బాలోవి? కాయరాలకుండా ఉండడానికయ్యా. సీసాలు కూడా ఉన్నాయే. ఒకటి శిలీంద్రాల మందు, ఆ పక్కన కలుపు మందులయ్యా. ఓహో, మరి ఆ పక్కన? సరే 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 సరే, వీటన్నింటికీ చాలా ఖర్చైనట్టుందే. లేకపోతే షాపోడు ఊరికేస్తాడనుకున్నావా? 10,000 అప్పు చేసి మరీ తెచ్చానయ్యా. ఇన్ని రకాల రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు చల్లిన తర్వాత కూడా వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, రైతులు అప్పులపాలు కావడం జరుగుతున్నాయి అంటే ఏదో లోపం ఉన్నట్టేగా. సో చాలా సీరియస్ క్రైసిస్ లోకి వెళ్తున్నాం మనం. ప్రకృతి వైవిధ్యత పోగొట్టుకుంటున్నాం. పక్షులు కనపడటం లేదు, తేనెటీగలు తగ్గినాయి, బటర్ఫ్లైస్ కనపడటం లేదు, అర్త్వామ్స్ కనపడటం లేదు. సో ప్రకృతి వైవిధ్యత క్షీణించి దాని పరిణామాలు కూడా ఆర్ వెరీ వెరీ సీరియస్. అసలు పూర్వం రోజుల్లో వ్యవసాయం ఇంత కష్టంగా ఉండేదా? మన తాత ముత్తాతలు కూడా ఇన్ని మందులు వాడేవారా? ఒక్కసారి టైం మిషన్లో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మన తాత ముత్తాతల పొలం ఎలా ఉండేదో చూద్దాం రండి. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే మున్నది, మనకు కొదవే మున్నది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే మున్నది, మనకు కొదవే మున్నది. చూసారా, ఆ రోజుల్లో రైతులు ఎంత సంతోషంగా పొలం పనులు చేసుకుంటున్నారో, పాటలు పాడుకుంటూ మరీ పనిచేసుకుంటున్నారు. పదండి, పలకరిద్దాం. ఏమండి, బాగున్నారా? బాగున్నాం తమ్ముడు. సంతోషంగా ఉన్నట్టున్నారు? పంటలు బాగా పండితే సంతోషమే కదా. మందులకు ఎంత ఖర్చయిందేంటి? మందులా? ఏం మందులు? అదేనండి, ఎరువులు మందులు ఉంటాయి కదా. దానికి ఖర్చు ఎందుకు అవుతుంది? అన్ని మా దగ్గరే తయారవుతాయి కదా. ఆయన అన్న మాటలు అబద్ధం కాదు, నిజం. ఆనాడు పొలంలో రైతు ఒక్కడే పనిచేసేవాడు కాదు. ఆనాడు పొలంలో రైతుకు వ్యవసాయంలో సాయం చేయడానికి ప్రకృతిలో ఎంతో మంది నేస్తాలు ఉండేవి. ఈ నేస్తాలన్నీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ రైతుకు స్వచ్ఛందంగా సహాయం చేసేవి. పొలంలోనే ఎరువుల ఫ్యాక్టరీ ఉండేది. అందులో ఎంతోమంది శాస్త్రవేత్తలు పనిచేసేవారు. పొలంలోనే హాస్పిటల్స్ ఉండేవి. 100లాది మంది డాక్టర్లు పంటకు జబ్బు చేయకుండా కాపాడేవారు. 100,000 మంది కూలీలు భూమిని దున్ని ఎరువులు వేసేవారు. నవ్వుకుంటున్నారా? తమాషా కాదండి, నిజం. కావాలంటే ఆ రైతు నేస్తాలను
మీకు కూడా పరిచయం చేస్తాను, రండి. ఇది వేరుశనగ మొక్క. దీని వేళ్లపై చూడండి ఎన్ని బొడిపెలు ఉన్నాయో. ఇవే ఎరువు తయారు చేసే ఫ్యాక్టరీలు. ఇందులో లక్షల సంఖ్యలో బ్యాక్టీరియాలుంటాయి. ఈ బ్యాక్టీరియాలే శాస్త్రజ్ఞులు. భూమిలోని నత్రజనిని నైట్రేట్గా మార్చి మొక్కకు అందిస్తాయి. ఉదాహరణకు, మనకు ఆకలి వేస్తే బియ్యం నమిలితే ఆకలి తీరదు కదా. బియ్యాన్ని మెత్తగా ఉడికించి అన్నం వండి తింటాం, అప్పుడే సులభంగా అరుగుతుంది. అలాగే ఈ వేళ్ల కణుతుల్లో ఉన్న బ్యాక్టీరియా నైట్రోజన్ను నైట్రేట్గా మార్చి మొక్కకు బువ్వలాగా పెడుతుంది. చిక్కుడు, మినుములు, పెసలు వంటి పప్పు ధాన్యాలు పండే పంటలు ఏ పొలంలో ఉంటాయో ఆ పొలంలో ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నట్టే లెక్క. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నైట్రేట్ని ఉత్పత్తి చేసి మొక్కకందించే ఈ బ్యాక్టీరియా రైతన్నకి నిజమైన నేస్తం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అధిక మొత్తంలో క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడి రైతు నేస్తమైన ఈ బ్యాక్టీరియాను చంపేస్తున్నాం. భూమిలో నత్రజని శాతం తగ్గిపోయింది. అందుకే బస్తాలు బస్తాలు రసాయనిక ఎరువులు కొని చల్లినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఈ పక్షిగూడు చూశారా? పొలంలో ఆసుపత్రి. ఇందులో ఉన్న పక్షులే పొలానికి డాక్టర్లు. నిజమండి, డాక్టర్లు రోగాల్ని నయం చేస్తారు, కానీ పక్షులు పంటకసలు రోగాలే రాకుండా కాపాడతాయి. ఎలా అంటారా? పదండి తెలుసుకుందాం. పక్షులు రైతులకు నాలుగు రకాల సహాయాలు చేస్తాయి. మొదటి సహాయం, మొక్కల ఆకులను కాండాలను నాశనం చేసే కీటకాలను పక్షులు ఆహారంగా తినేస్తాయి. అందువల్ల పంటలకు తెగుళ్ల బాధ చాలా వరకు తగ్గుతుంది. పక్షులు చేసే రెండో సహాయం, ఎండాకాలంలో గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు తమ విత్తనాల్ని రాలుస్తాయి. ఈ కలుపు మొక్కల విత్తనాల్ని పక్షులు ఏరుకొని తింటాయి. కాబట్టి పక్షులు తిరిగే పొలంలో కలుపు మొక్కలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా పంట ఆరోగ్యంగా ఉంటుంది. పక్షులు చేసే మూడో సహాయం, పక్షుల మూత్రంలో యూరిక్ యాసిడ్ చాలా గాఢంగా ఉంటుంది. ఇది పొలంలో పడిన వెంటనే నత్రజనిగా మారి భూసారాన్ని పెంచడమే కాక మొక్కలలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక నాలుగవ సహాయం, పక్షులు పొలంలో కలియ తిరుగుతుంటాయి కాబట్టి వాటి కాళ్లకు రెక్కలకు అంటుకున్న పుప్పొడి మొక్క నుండి మొక్కకు రవాణా చేయబడుతుంది. దానివల్ల పరాగ సంపర్కం బాగా జరిగి ఎక్కువ పూత పూసే అవకాశం ఉంటుంది. ఫలితంగా పంట దిగుబడి పెరుగుతుంది. ఇంత మేలు చేసే పక్షుల గురించి ఒక అపోహ కూడా ఉంది, అవి పొలంలో పడి గింజలన్నీ తినేస్తాయి, పంట నాశనం చేస్తాయి అని. కానీ అది నిజం కాదు. పక్షుల ముఖ్య ఆహారం పురుగులు, కీటకాలు. మనం గమనించినట్టయితే పక్షుల కడుపులో 95% పురుగులు ఉంటాయి, మిగిలిన 5% మాత్రమే గింజలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పక్షులు 4 గింజలు తిన్నంత మాత్రాన రైతు పంట తరిగిపోతుందా? దానికి బదులుగా పక్షులు పొలాన్ని క్రిమికీటకాల నుండి, రోగాల బారి నుండి కాపాడుతున్నాయి కదా. ఫీజు తీసుకోకుండా వైద్యం చేసే డాక్టర్లుండరు, కానీ పక్షులు నిస్వార్థంగా రైతులకు సేవలు చేస్తాయి. అందుకే పక్షులు రైతులకి నేస్తాలు. వానపాములు పొలంలో కష్టించి పనిచేసే కార్మికులు. లక్షలాది వానపాములు భూమిని పైకి కిందకి తొలుస్తూ దున్నుతూ ఉంటాయి. దీనివల్ల భూమి మృదువుగా తయారవుతుంది. అంతేకాదు, వానపాములు భూమిలోని చెత్త చెదారమంతా తినేసి కంపోస్టు ఎరువుగా మారుస్తాయి. అంటే వానపాములున్న పొలంలో స్వచ్ఛ భారత్ బాగా అమలవుతుందన్నమాట.
ఒక రైతుకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? పొలాలని దున్నే వానపాములు, క్రిమికీటకాలు తిని పంటను రోగాల నుండి రక్షించే పక్షులు, నత్రజని తయారు చేసే బ్యాక్టీరియా, దోమల్ని తిని పంటను దోమకాటు నుండి కాపాడే గబ్బిలాలు. 100 సంవత్సరాల క్రితం ఇంతమంది నేస్తాలు పొలంలో ఉండేవారు కాబట్టి, రైతికలా సహాయం చేసేవారు కాబట్టి ఆనాటి రైతుకి రసాయనిక మందులతో పని లేకుండా పోయింది, వ్యవసాయంలో ఖర్చు కూడా లేకుండా పోయింది. అందుకే అప్పటి తరం రైతులు ఆనందంగా ఆరోగ్యంగా జీవించారు. మరి ఈనాటి రైతు పొలంలో పరిస్థితి ఏంటి? పొలాల్లో పక్షులు వాలటం తగ్గింది, నేలలో వానపాములు కనిపించవు, భూమిలో బ్యాక్టీరియా శాతం తగ్గింది, మృదువైన భూమి బండబారింది, రాత్రిపూట దోమల్ని తినే గబ్బిలాల జాడే లేదు, రైతు నేస్తాలన్నీ రైతుకు దూరమయ్యాయి, పొలంలో రైతు ఒంటరిగా మిగిలాడు. బిడ్డ ఆకలి తీర్చలేని తల్లిలా రైతన్న కష్టాన్ని చూస్తూ నేలతల్లి రోదిస్తోంది. పంటకు పనికిరాని బీడు భూములతో, పంటలు వేసినా చేతికి రాని దిగుబడులతో అప్పుల పాలై మరణమే శరణం అనుకున్న రైతన్నల కన్నీళ్లు చూసి నేలతల్లి తల్లడిల్లిపోతోంది. ఈ దుస్థితికి కారణం తెలుసుకొమ్మని మూగగా రోదిస్తున్నది. ఇంతటి మేలు చేసే ఆ నేస్తాలు రైతును వదిలి వెళ్లడానికి కారణమేమిటో తెలుసా? కేవలం మనం వాడే రసాయనిక ఎరువులు మందులు. అవును, ఇది నిజం. ఒక 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట ఒక కేజీ యూరియా వేస్తే ఒక 10 కేజీలు ఆహార ధాన్యం పండేది. ఇప్పుడు 1 కేజీ యూరియా వేస్తే 1.5 కేజీ ఆహార ధాన్యం పండుతుంది. ఆ లెక్కన కొన్ని సంవత్సరాలు పోతే అది ఏ విధంగా కూడా మన ఆహార భద్రత, ఈ రసాయనాల వల్ల మటుకు అది జరిగే ప్రసక్తి లేదు. అత్యాశతో ఎక్కువ దిగుబడుల కోసం మనం వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల, క్రిమి సంహారక మందుల వల్ల నేలతల్లి వేడెక్కిపోతున్నది, భూతాపం పెరుగుతున్నది. అందువల్ల బ్యాక్టీరియా, వానపాము వంటి రైతు నేస్తాలు భూమిలో బ్రతకలేక మాయమైపోతున్నాయి, పక్షిగూళ్ళు మాయమైపోతున్నాయి. క్రిమికీటకాలను చంపాలన్న లక్ష్యంతో రైతు రసాయనాలను చల్లుతాడు, కానీ చల్లిన మందు ఆ ఒక్క పని మాత్రమే చేసి ఊరుకోదు. దాని ప్రభావం ఇంకా 4 రకాలుగా ఉండి కీడు చేస్తుంది. చల్లిన మందులో కొంత భాగం భూమిలోని భూగర్భ జలాల్లోకి చేరి నీటిని విషపూరితం చేస్తున్నాయి. ఆ నీటినే మనం తాగి రోగాల బారిన పడుతున్నాం. వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ గణనీయంగా పడిపోతున్నది. సో రైతులు ఒక బోర్ వేసుకొని వ్యవసాయం చేసేవారు 5 బోర్లు వేసుకుంటున్నారు, అయినా నీళ్లు పడటం లేదు. సో వాటర్ టేబుల్ డిక్లైన్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ వాటర్, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ, ఈ ఫర్టిలైజర్ లీచింగ్ వల్ల క్వాలిటీ ఆఫ్ వాటర్ పడిపోయింది. పంటలకు మందు చల్లేటప్పుడు చాలా భాగం గాలిలోనే కలుస్తుంది. రసాయనాలతో నిండిన ప్రమాదకరమైన ఆ గాలిని మన రైతు పగలంతా పీల్చుకుంటూనే ఉంటాడు. దానివల్ల ఎన్నో రకాల భయంకరమైన వ్యాధులకు గురి అవుతున్నాడు. కళ్ళు తిరగటం, కంటిచూపు మందగించటం, కోమాలోకి వెళ్లటం, కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. పురుషుల్లో అయితే నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉందని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా సంభవిస్తాయి. భూమిలోని తేమ శాతం తగ్గిపోతున్నది,
భూమి వేడెక్కుతున్నది. నేలతల్లి జ్వరంతో అల్లాడుతున్నది. ఒకప్పుడు మృదువుగా వెన్నపూసలా ఉన్న నేలమ్మ కఠిన శిలలా మారుతున్నది. నాగలి గొర్రు నేలలో దిగటం కష్టమైంది. ఒక ముఖ్యమైన సమస్య ఇప్పుడుంది మనకు. గత 50-60 సంవత్సరాలలో భూసారము గణనీయంగా తగ్గింది. సో మన వ్యవసాయ విధానంలో ఈ భూసారాన్ని మనం కాపాడకపోతే మన సివిలైజేషన్కి అది ఒక ఒక గొప్ప ముప్పు. అది ఎట్లా నివారించాలి అంటే మన వ్యవసాయ విధానము ఈ భూసారాన్ని బిల్డ్ చేసే విధానం ఉండాలి. అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మనం పొలంలో చల్లుతున్న క్రిమిసంహారక మందులు ఎరువులు ధాన్యాలలోకి చేరుతున్నాయి, పండ్లలోకి చేరుతున్నాయి. భూమిలో పండే ప్రతి ఆహారం ప్రమాదకరమైన మందులతో నిండిపోతున్నది. ఇది చాలదన్నట్లు పండ్లు కూరగాయలు నాణ్యంగా కనిపించడానికి వ్యాపారస్తులు వాడుతున్న మైనాలు రసాయనిక పదార్థాలు మరింత ప్రమాదకరంగా మారాయి. కూరగాయలు పండ్ల సైజు పెరగటానికి, నిగనిగలాడుతూ కనిపించడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, నాణ్యంగా ఉండడానికి ఎన్నో రకాల రసాయనిక పదార్థాలు వాడుతున్నారు. ఇటువంటి ఆహారం నీటిలో కడిగినా ఉడికించినా కూడా వాటిలోని రసాయనిక పదార్థాలు తొలగిపోవు. ఇటువంటి ఆహారం తిని మనం జబ్బును పడుతున్నాం, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, వేలాది రూపాయలు రోగాలకు ఖర్చు చేస్తున్నాం, అప్పుల పాలవుతున్నాం, చివరకు మన జీవితకాలాన్ని మనమే చేతులారా తగ్గించుకుంటున్నాం. వినియోగదారులకు వస్తే చాలామందికి తెలియదు ఏం తింటున్నారనేది. వాళ్ళు తినే వస్తువుల్లో నాణ్యత ఉన్నదా లేదా, పోషక విలువలు ఉన్నాయా, ఆర్ ఈ కెమికల్ రెసిడ్యూస్ ఉన్నాయా, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నాయా అని అంత ఆలోచించడం లేదు. బట్ తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ దేశానికి రైతే అన్నదాత. ఆ రైతు చేతి ముద్ద తినే యావత్ మానవ జాతి జీవిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి ప్రాణాలను కాపాడుతున్న ప్రాణదాత మన రైతు. రాజ్యాలేలే రాజైనా రైతు పండించిన ఆహారం తినే బ్రతకాలి. అమ్మ పెట్టే గోరుముద్దలు బిడ్డలు ఎంత నమ్మకంతో తింటారో, రైతు పండించిన ఆహారాన్ని కూడా మానవజాతి అంతే నమ్మకంగా భుజిస్తుంది. మరి అంత నమ్మకంగా తినే ఆహారం విషతుల్యమైతే, ఆహారం తిన్న మనుషులు రోగాల బారిన పడి మరణిస్తుంటే తప్పు ఎవరిది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది? మీరే ఆలోచించండి. ఇది పీస్ మీల్ సొల్యూషన్స్ వల్ల ప్రయోజనం లేదు. వీటన్నిటికీ ఈ మూల కారణం, దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతుల సంక్షేమం ఒకవైపు, ఇంకోవైపు వినియోగదారుల ఆరోగ్యము, వీటిద్దరితో పాటు భూమిని సజీవం చేయడము, ప్రకృతి వైవిధ్యాన్ని తిరిగి తీసుకొని రావడము, అది గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రారంభించడం జరిగింది. భూమిపైన జన్మించిన ప్రతి వ్యక్తి ఆమె సంతానమే అయినప్పటికీ రైతును మాత్రమే భూమిపుత్రుడు అని పిలుస్తారు. ఎందుకంటే రైతు తన జీవితంలో 3 వంతుల సమయం నేలతల్లి సేవలోనే గడుపుతాడు. దుక్కి దున్నుతూ, విత్తు నాటుతూ, కలుపు తీస్తూ, ఎరువులు వేస్తూ, సేద్యం చేస్తూ జీవితమంతా నేలతల్లిపై ఆధారపడి జీవిస్తాడు. భూమిని తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు. భూమాత కూడా తనలోని సారాన్ని ఆహారంగా మార్చి పంటను ఇస్తుంది. తన బిడ్డను సంతోషపెడుతుంది. భూమి
రైతు. వీరిద్దరిది తల్లి బిడ్డల అనుబంధం. మరి ఈనాడు నేలతల్లి జబ్బున పడింది. పురుగుల మందుల వేడికి, రసాయన ధాటికి భూమి విలవిలలాడిపోతుంది. మృదువైన నేలతల్లి కఠిన శిలగా మారుతున్నది. ఆమెలోని ఔషధ గుణాలు ఆవిరైపోతున్నాయి. భూమి నుండి ఉత్పత్తి అయ్యే అమృతమయమైన ఆహారం విషతుల్యమవుతున్నది. మరి నేలతల్లిని రక్షించే బాధ్యత ఎవరిది? భూమిపుత్రులైన రైతులు తమ తల్లిని రక్షించుకోవడానికి ముందుకు రావాల్సిన అత్యవసర పరిస్థితి ఆసన్నమైనది. ప్రకృతిని ప్రసన్నం చేసుకోవలసిన తరుణమిది. భూమి తిరిగి పునర్జీవం పొందాలన్నా, వ్యవసాయం ఆనందదాయకం కావాలన్నా ఒకటే మార్గం, ప్రకృతి వ్యవసాయం. అవును, ప్రకృతి వ్యవసాయం. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో ప్రకృతి సహాయంతో చేసే వ్యవసాయం. ఆహారాన్ని అమృతమయం చేసే విధానం. ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గము చూస్తున్నాం. కానీ దీంట్లో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంది. ఇది ఎంత త్వరగా ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్తే అంత మంచిది సమాజానికి, రైతులకు, సమాజానికి. ప్రతి ఒక్క రైతు బాధ్యత ఏంటి? ఒక 50 సంవత్సరాల క్రిందట మీ భూమి ఎంత సజీవంగా ఉందో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు మీకన్నా బాగుంటుంది. రసాయనాల పద్ధతి వల్ల మనము ఈ లక్ష్యం చేరుకోలేము. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇవన్నీ మనం సాధించవచ్చు. మా కళ, మన రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఈ పద్ధతి అవలంబించి వారి జీవితాలు మార్చుకుంటూ ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడంలో రైతులది ఒక ముఖ్య పాత్ర ఉంది. అది వారు తప్పకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషిస్తారనేది నాకు చాలా గట్టి నమ్మకము. రైతును అప్పుల బారి నుండి కాపాడే ఉపాయం ప్రకృతి వ్యవసాయం. రైతన్నలారా, కదలిరండి. పురుగుల మందుల వ్యవసాయానికి వీడ్కోలు చెప్తాం. ప్రకృతి వ్యవసాయం చేస్తామని అమ్మ పాదాల వద్ద ప్రమాణం చేద్దాం. ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంగా సాగిద్దాం. నేలతల్లిని కాపాడుకుందాం, మానవాళిని కాపాడుకుందాం. అన్నదాత, ప్రాణదాత అన్న మాటను రుజువు చేద్దాం. సుజలాం సుఫలాం అంటూ భూదేవిని కీర్తిద్దాం. జై నేలతల్లి.